హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం ఈరోజు మనం టోలీ చౌక్ దగ్గర ఉన్నటువంటి ఎన్ఎస్కేర్ ఓల్డేజ్ హోమ్ దగ్గర ఉన్నామండి. సో ఇక్కడ దాదాపుగా చాలామంది వృద్ధులే ఉన్నారని మాకు తెలిసింది. అసలు వాళ్ళు ఎందుకు ఈ ఎన్ఎస్ హోమ్కి వచ్చారు, అసలు వాళ్ళ కన్నీటి గాథ ఏంటి, ఇక్కడికి వాళ్ళు రావడానికి రీజన్ ఏంటని తెలుసుకోవడానికి ఈరోజు మా సోషల్ పోస్ట్ టీవీ నుండి మేము రావడం జరిగింది. సో మాతో పాటు మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి లోపలికి. సో ఈరోజు అయితే మనము ఓల్డేజ్ హోమ్కి వచ్చాం. సో ప్రస్తుతం చూస్తే మాత్రం ఇక్కడ ఎంట్రెన్స్లోనే వీళ్ళ ఆఫీస్ మాత్రం ఉందండి. సో ప్రస్తుతం మనమైతే ఈ ఓల్డేజ్ హోమ్లో చూసుకుంటే వాళ్ళకి ఎవరైతే డొనేట్ చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి క్లాత్ బట్టలు కూడా ఉన్నాయండి, రైస్ బ్యాగులు కూడా ఉన్నాయి. సో వాళ్ళ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు. సో ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. నాతో పాటు మీరు కూడా పైకి వచ్చేసేయండి. అసలు అక్కడ ఎంతమంది ఉన్నారు, అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు. సో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది. సో వాళ్ళకు కూడా పిల్లలు అనే వాళ్ళు ఉంటారు. సో ఎందుకు ఇప్పుడున్నటువంటి స్టేజ్లో వాళ్ళని ఇక్కడ ఎందుకు పెట్టారు, అసలు వాళ్ళు ఎందుకు ఆ ఇంటి సమస్యలతో ఇక్కడికి వచ్చారా, లేకపోతే వాళ్ళ ఇష్టపూర్వకంగానే వచ్చారని ఒకసారి అక్కడ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సో ప్రస్తుతం తీసుకుంటానైతే ఇక్కడ ఒక 5 బెడ్స్ ఉన్నాయండి. పాపం ఈ తాతయ్య అయితే మరీ ఈ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్, ఎక్కడ నుండి వచ్చారు మీరు ఇక్కడికి? జియాగూడ నుంచి వచ్చాను. జియాగూడన, ఎందుకు వచ్చారు? పానం మంచిది, ఆరోగ్యం, ఆపరేషన్. అవును, అంటే మీ ఇంట్లో ఎవరు లేరా మిమ్మల్ని చూసుకోవడానికి? మరి ఎందుకు ఇక్కడ వదిలిపెట్టారు మిమ్మల్ని? అంటే మా అమ్మ వయసు అయి పెద్దగా ఉంది, 65 ఏళ్ళు ఉంటారు. మా అన్నదేమో పని చేస్తారు. మా చిన్న అన్నది కూడా పానం అంత మంచిగా లేదు. వాళ్ళు కూడా పని చేసుకునే బతుకుతారు. వస్తారా నీ దగ్గరికి చూడడానికి? వస్తారా? ఎప్పుడు ఎప్పుడెప్పుడు వస్తారు? నెలకొకసారి రావడం కంటే నువ్వు అక్కడే వాళ్ళతోనే ఉండొచ్చు కదా. మరి నీకు అంతే కదా, మీ వాళ్ళందరినీ మిస్ అవుతున్నా అని అనిపిస్తుంది. మరి ఎప్పుడెళ్తావు ఇంటికి? మరి కొంచెం మంచిగా అయినా కదా వెళ్తాం. వెళ్తావా? అంటే నువ్వు అంతకుముందు ఏం పని చేసేవాడి? మంచి వ్యాపారం చేస్తుంది మార్కెట్ లో. ఏం పని? ఆలుగడ్డ అమ్ముతుంది మార్కెట్, గుడ్డి మల్గపురం. ఇప్పుడు వెళ్తుంది, ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిందని నడవడానికి వస్తుంది సార్. ఎందుకు? ఏమైంది అసలు నీకు? ఎందుకు అయింది ఆపరేషన్? ఎందుకు అయింది ఆపరేషన్? పుండ్ అయిన ఉండే నడుముకి, నడవడానికి నరాల వీక్నెస్ అని చెప్పిన డాక్టర్. నరాల వీక్నెస్? ఓకే. ఎన్ని రోజులు నువ్వు అక్కడ హాస్పిటల్, ఏ హాస్పిటల్ నువ్వు ట్రీట్మెంట్ తీసుకున్నావు? యశోద హాస్పిటల్ లో అయినా. మీ ఫ్యామిలీనే చూసుకున్నారా లేకపోతే ఇక్కడ ఎంఎస్ హోమ్ వాళ్ళేనా? మా నాయన. ఎంత ఖర్చు అయింది శ్రీకాంత్ అప్పు నీకు? మరి 150,000 అయ్యింది మేడం. మరి అన్ని డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఎందుకు చూసుకుంటలేరు? నువ్వు భారం అయిపోయావా వాళ్ళకి? ఏం అడగవా నువ్వు? పెళ్ళైందా నీకు? ఇంకా కాలేదా? ఇప్పుడు కొంచెం మంచిగా అయింది. ఎన్ని నెలలు అయింది నీకు ఇట్లా అయ్యి? సంవత్సరం అయిందా? ఇప్పుడు మీ ఇంట్లో ఉంటే వాళ్ళు ఇట్లా చూసుకోవాల్సి వస్తుంది, చేయవలసి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అంతేనా? ఒకవేళ వాళ్ళకు ఏదైనా అట్లా అయితే నువ్వు వెళ్ళిపోతావు, చూసుకుంటావు, అట్లనే వదిలేస్తావు. మళ్ళీ నీకు వదిలిపెట్టేందుకు నువ్వేం బాధపడతలేవా? అంటే మా అమ్మ ప్రాణం కూడా మంచిది, బీపీ. మీ అమ్మ కోసం ఆలోచించినవా? హెల్త్ కూడా బాగుండదు. నువ్వు అప్పుడు వ్యాపారం చేసినప్పుడు ఆలుగడ్డలు అమ్మినప్పుడు ఎన్ని డబ్బులు వచ్చేది? నెలకు ఎంత సంపాదించినావు? వచ్చాడు 500 వస్తుంది రోజు. రోజుకి 500? నెలకి ఎంత సంపాదించుకోండి? 10-20 వేలు సంపాదించుకోవాలి. రెగ్యులర్ గా పోతుంది. రాసి పెట్టుకున్న డబ్బులేనా? ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇక్కడ ఫ్రీగానే ఉంటావా? మంచి ఉంటదా ఇక్కడ? నీకు సార్ వాళ్ళు ఎట్లా చూసుకుంటారు? నీకు ఆదర్శ మంచి ఫుడ్ ఎట్లా తీసుకుంటావు? రొట్టెలు ఇస్తారు,
ఉదయం రొట్టెలు సాయంత్రం రొట్టెలు. ఇప్పుడు నీ టాబ్లెట్లు ఇక్కడ ఎంఎస్ హోమ్ వాళ్ళు ఇస్తారా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇచ్చేస్తారా? మా ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ ఇస్తారా. నీకైతే ఇక్కడ హ్యాపీగానే మంచిగానే ఉందా? హ్యాపీ.